హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు కొంచెం వర్క్ ఉంది అందుకని చెప్పేసి వీడియోస్ తీయలేకపోయాను. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? అందరు మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా, ఎండలు పడుతున్నాయా? అలాగే ఇంట్లో అందరు పూజలు బాగా చేసుకున్నారా? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పక్కనున్న బెల్ గంట అలా టచ్ చేయండి, కొట్టండి, మా వీడియోస్ అనేవి మీకు వస్తాయి. ఫ్రెండ్స్, సతాక్షి 1, 2, 3 ఛానల్స్ నావి, 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఛానల్లో నేను కొన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లా 2 వీక్స్ పైన అయిపోయింది, 3 వీక్స్ అలా అవుతుంది. కొంచెం వర్క్ ఉండటం వల్ల నాకు నేను పెట్టలేకపోయాను. ఖచ్చితంగా వీడియోస్ అనేది ఇక కంటిన్యూగా వస్తాయి, చూడండి. అది చెప్దామని ఈరోజు వీడియో చేయటం అనేది జరుగుతుంది. అందరు పూజలు బాగా చేసుకున్నారా? అలాగే సతాక్షి 1లో అన్నదానం వీడియో నేను ఒకటి పోస్ట్ పెట్టాము. అలాగే రీసెంట్గా బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ మొత్తం 4 పార్ట్లు. 4 పార్ట్లో మొన్న ఒక పార్ట్ పెట్టాము, ఈరోజు ఒకటి వదిలాను. బీచ్ దగ్గరే కుకింగ్ వీడియోస్ అన్నీ చేసుకోవడం, చికెన్ ఫిష్ అవన్నీ చేసిన వీడియోస్ అన్నీ ఇక 2 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, 2 వదిలాను. మొన్న ఒకటి, ఈరోజు ఒకటి వదిలాను. నేను అన్నదానం వీడియో వదిలాను, చాలామందికి అన్నదానం తీశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సతాక్షి 1లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో చివరి ఐ బటన్ ప్లే బటన్ వేస్తాం, వీడియో కింద లింకులు కూడా ఇస్తాను. లింక్ క్లిక్ చేసిన వీడియో చివరి ఐ బటన్ ప్లే బటన్ ఒత్తినా మీరు ఆ ఛానల్లోకి కూడా వెళ్తారు. ఇక్కడ నుండి ఈ ఛానల్లో డైలీ పాత రోజుల్లోకి లాగానే మీకు వీడియోస్ అనేది ఖచ్చితంగా వస్తాయి, ఓకేనా? ఇక్కడ నుంచి నా వీడియోస్ అనేది మధ్యాహ్నం పూట మీకు వస్తూ ఉండే చూస్తూ ఉండండి. డైలీ మధ్యాహ్నం పూట వీడియోస్ వదులుతాను 12:30 టైంలో. ఇంతకుముందు మీకు సాయంత్రం పూట ఎప్పుడంటే అప్పుడు అలా వదులుతా వచ్చాను కదా, అలా కాకుండా మధ్యాహ్నం పూట 12:30, 1 గంట ఆ టైంలో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. చూసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయండి. వీడియోస్ కంటిన్యూగా చేయాలనే ఆశగానే ఆసక్తిగానే 2 ఉంటాయి, ఓకేనా? నా ఇన్స్టా సతాక్షి 1, అలాగే నా ఫేస్బుక్ కూడా ఫాలో అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను. నా వీడియో కోసం మీరు డైలీ 12:30 వెయిట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు అన్న ఆకలేస్ ఉంది, మధ్యాహ్నం అయిపోయింది కదా, ఖచ్చితంగా తినాలి కదా. ఆకలేస్ ఉంది, అన్నం తినేద్దాము. ఖచ్చితంగా నా లైవ్ ఈరోజు 9:00 సతాక్షిలో వస్తున్నాను, మెయిన్ ఛానల్ అదే. ఖచ్చితంగా లైవ్కి రండి, ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకున్నాను, వస్తున్నాను, ఓకేనా? రండి ఫ్రెండ్స్, రండి. అరటికాయ బంగాళదుంప మసాలా వేసి కర్రీ చేశాను, అప్పుడలా అయిపోయినాయి, అందుకని గొట్టాలు. రైస్ పెరుగు కూడా తింటే మత్తు వచ్చేసేది నాకు చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో వెజిటేబుల్స్ అవన్నీ కూడాను తీసుకురావాలి బయటకు వెళ్ళి. చాలా బాగానే ఉంది, మా సరుకులు కూడా కొన్ని లిస్ట్ రాయాలన్నమాట, ఓకేనా? ఆకలి వేస్తుంది, ఇంట్లో పూజ అయిపోయింది. చాలా రోజుల తర్వాత వచ్చినందుకు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం నాకు వర్క్ ఉండింది. నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి బద్దకిచ్చాను, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎంత చేయాలన్నా కొన్ని పనులు చేయలేము, అందువల్ల. రండి, మీకు ముద్ద. చిన్నప్పుడు గొట్టాలు వేళ్ళకి ఇలా గుచ్చుకొని తినేవాడిని. నన్ను కూడా అని చేయాలి, లేకపోతే సింపుల్గా అట్టే బంగాళదుంప. రేపు సండే ఒక వీడియో వచ్చింది, వీడియో ఏంటో సస్పెన్స్, యూట్యూబ్ కోసం పడే తిప్పలు తిప్పలు వాటి గురించి పడే. అమ్మాయిలందరూ యూట్యూబే కాదు, ఏదైనా వీడియోస్ చేయడానికి పడే కష్టాలు చాలా ఉంటుంది కదా, దాని గురించి మా సిరి ఒక వీడియో చేస్తుంది.
మా సతాక్షి కూడా ఒక వీడియో వదిలింది మొన్న స్టడీకి సంబంధించి. అవును, మంచి మెసేజ్ ఉన్న వీడియో. దాని 10th లైఫ్ ఎలా గడుస్తుంది ప్రస్తుతానికి? ఆన్లైన్ క్లాసెస్ కి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆమె జరిగే ఇంట్లో చేసే పనులన్నీ వీడియో తీసి పెట్టేసింది. ఆ వీడియో వదిలిన తర్వాత చూపించింది నాకు. కంటెంట్ బాగుంది సార్ చూడండి. ప్రస్తుతానికి ఇంట్లో పిల్లలందరూ అలానే ఉన్నారు, హ్యాజ్ ఇట్ ఈస్. అది మంచి మెసేజ్ ఉన్నది, తీసి పోస్ట్ పెట్టిన తర్వాత నాకు చూపించింది. మేమేమన్నా వీడియో వదలాలంటే ఆమె కమ్యూనిటీ పోస్ట్ పెట్టాలన్నా మన మామని బతి కొడుకోవాలి. తను ఏమైనా చేయండి, అసలు కామ్గా చేసి పడేసింది. బంగారు తల్లి చదువులు సరస్వతి దేవి. వీడియో ఎప్పుడు తీస్తుందో కూడా తెలియదు మాకు. మా ఇంటి మహాలక్ష్మి నా అదృష్ట దేవత. అమ్మా ఏమంటామా? అవును కదా, నేను శిరీష చర్చించుకున్నాను. కాదు, డిటెక్టివ్ థ్రిల్లర్ లాగా నీ అర్థం వెనక ఎవరో ఉన్నట్టు కనబడుతుంది. అయితే థ్రిల్లర్ మూవీస్ ఉంటారు చూడు, థ్రిల్లింగ్ మూవీస్ లో ఎండ వస్తుంది, తుప్పర్లు పడుతున్నాయి, ఎండ తుప్పర్లు రెండు పడుతున్నాయి. అందుకని అది ఫోన్ మీద పడుతుంది కదా, జస్ట్ నీడలు కనిపిస్తా ఉంటాయి థ్రిల్లింగ్ మూవీస్ లో, ఎవరు ఉన్నట్టు పడిపోతున్నట్టు. నీ అర్థం వెనక అలానే ఉందని బాబు. శ్రావణ మాసంలో ఇన్స్టాగ్రామ్ లో నిన్న మా చిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అసలు నిజం చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ తీసారు అబ్బాయిలు, అసలు హీరో లెక్క తీసారండి బాబు. కళ్ళు చెదిరిపోయాయండి అమ్మ మాకు. నిజంగా చూసావుగా భీమ్లా నాయక్, భీమ్లా నాయక్ అని బాబు మైండ్ పోయిందండి. నమ్మ మూవీ డైలాగ్ చాలా మంది తీసారు, నిజంగా ఎంత బాగా తీసారో వీడియోస్. ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్క ఇన్స్టాలో అదే అందరు బాధిస్తారు. నిజంగా సెల్యూట్ చేస్తున్నాము, నిజంగా అది మళ్ళీ రాఖీ పండగకేమో మీకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాము. ఏం పర్ఫార్మెన్స్, ఏమో ఫస్ట్ టైం మా శిరీష చూపించా మా పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉండాలో. అబ్బాయి ఎంత బాగా చేశారండి, ఏమో చూసావు కదా నువ్వు. అవును, ఎంత బాగా చేశారు, బాగా చేశారు. హ్యాజ్ ఇట్ ఈస్ సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ మూవీలో ఎలా ఉందో అలానే. అస్సలు మామూలుగా లేదు, మా శిరీషకి అయితే బీవచ్చని నచ్చేసింది. అమ్మాయిలు అయితే ఎంత మంది స్వైప్ అప్లు పెట్టుకున్నారు, మనకు పెట్టడం రాదు కదా ఫ్రెండ్స్, మనం అందుకని ఏం చేయలేకపోయాము. కాకపోతే మన వాళ్ళు అందరూ చేశారు. చిరంజీవి అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న మనకి భలే రెస్పెక్ట్. డైలీ 12:30 1 గంటలో నా వీడియోస్ ఈ ఛానల్ వస్తే చూడండి, మిస్ అవ్వకుండా సాయంత్రం లైవ్కి వస్తున్నా మెయిన్ ఛానల్లో చూడండి. అన్నదానం చాలా మందికి మొన్న అన్నని పంచాను, చాలా మంది అన్నదానికి మంచి ఫీలింగ్ బాగా అనిపించింది నాకు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా, చూస్తున్నారుగా మన వీలు మన ఓపికను బట్టి చేస్తూ ఉంటాం. చాలా చేద్దాం అనుకుంటాం కానీ కొంత చేయగలుగుతాను, కొంత ఓపిక ఉండదు. కానీ అంటింట్లో అన్ని తోముకోవాలన్నా మళ్ళీ ఆ కూరగాయలు తెచ్చుకోవాలి, 2 రోజులు వీడియో పద్ధతి అది మొత్తం. అసలు ఇన్స్టాగ్రామ్ శ్రావణ మాసం మొదలైంది, మా టిక్ టాక్ లేడీస్ అందరూ పట్టు చీరలు కట్టి దుమ్ము దులుపు దంచి కొట్టు, అక్కడ బాగా తీశారు, ఒక బాగా తీరేదని లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మంచి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా కొంచెం టైం ఎక్కువ కేటాయిస్తున్నాను, నా ఫ్రెండ్స్ అందరికి సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా బాగుంది, అభిమానించే వాళ్ళందరూ ఒకరి వీడియోస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు కదా, అది ఒక పెద్ద సంతోషం. యూట్యూబ్ ఉండబట్టి మనం పెద్దగా ఏం చేయలేకపోతున్నాము, కానీ కొంచెం ఒక్క ఇన్స్టాగ్రామ్ గురించి అని అంటే చాలా చేయగలుగుతాం. అయినా ఎవరు ఎక్కడ టైం కేటాయించాలో అక్కడ టైం కేటాయిస్తూనే వస్తున్నాం ఎంతకంత. కానీ చాలా బాగా చేస్తున్నారు అబ్బా ఇన్స్టాగ్రామ్లో. పవన్ కళ్యాణ్ సంబంధించిన వీడియోస్ అబ్బాయిలు పెట్టారు, చాలా బాగా పెట్టారు, చాలా బాగా చేశారు మా. నిజంగా ప్రౌడ్, బాగుంది అసలు వీడియోస్.
మనం బంగాళాదుంప కూర చేసిన ఏ కర్రీ చేసిన సేమ్ ముక్క మాదిరిగా చేస్తాం. కర్రీ పొయ్యి మీద వేసి అలా వదిలేస్తా సిమ్లో. బీచ్కి వెళ్ళి 4 వీడియోస్ చేశాను, 4 వీడియోస్ 2 వీడియోస్ వదిలేను చూడండి. చాలా బాగా వంట చేసుకుంది నేను చికెన్ కర్రీ, అదంతా చికెన్ కర్రీ, ఫిష్, అలాగే బిర్యానీ వీడియో. ఇంకా 2 వీడియోస్ రావాలి, ఫిష్ వీడియో ఒకటి, బిర్యానీ వీడియో ఒకటి, అది చూడండి ఖచ్చితంగా. రేపు ఎల్లుండి ఇంకా ఎడిటింగ్ చేసుకోవాలి, మనకు టైం ఉండట్లేదు. ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు 2 వీడియోస్ వదిలేను చూడండి. నిన్నైతే అన్నదానం వీడియో, మొన్న అన్నదానం వీడియో వదిలేను, అది కూడా చూడండి. నిన్నే కదా అన్నదాన వీడియో వదిలింది, నిన్న కడుపు నిండా తిన్నా. పొద్దున్నుంచి ఇంట్లో పూజ పని, ఇంట్లో శుక్రవారం వస్తే తలస్నానాలు, చిక్కులు. ఈ చిక్కులు తోటి నా చెయ్యి ఎంత పడిపోతుంది, ఇద్దరికి జుట్లు చిక్కులు తీయాలి, తలస్నానం చేయాలి. ఆడపిల్లలు అంటే ఇంట్లో పని ఉంటుంది కదా, అట్లనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కోసం డైలీ 12:30, 1 గంట 2 ఇంట్లోకి వస్తూ ఉంటాయి చూడండి. అలాగే 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఛానల్లో చరి సతాక్షి ఈరోజు లైవ్కి వస్తున్నాను 9:00కి, నా లైవ్ మిస్ అవ్వకుండా చూడండి. నా ఇన్స్టాలో పోస్ట్లన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, బాయ్. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు జరుపుకున్న నిన్న, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నేను ఇన్స్టాలో భీమ్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ, బాగా చేశారు, సూపర్ అంటే సూపర్ అప్ప, బాగా చేశారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.